శ్రీమత్రే నమ శ్రీ త్రిముఖదుర్గాదేవి నమ ఏప్రిల్ పదిహే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖులోపు మిథున రాశి యొక్క ఫలితాలు చూద్దాం మిథున రాశి వారికి నేను మూడు పాయింట్లుగా వారి యొక్క రాశి ఫలితాలు నేను చెప్తాను ఫస్ట్ పాయింట్గా వారికి ధన వ్యయం ఎక్కువ కనపడుతుంది అంటే ధనానికి సంబంధించినంత వరకు కూడా గతంలో కన్నా కూడా ఇప్పుడు ధనం ఏమో అంటే అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి వ్యక్తులు కూడా త్వరగా వచ్చే అవకాశం కలిగి ఉంటారు కార్యరూపంలో కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు కాబట్టి ధనానికి సంబంధించినంతవరకు వరకు కూడా చిన్న చిన్న చికాకులు ఉంటాయి ఆ చికాకులు తప్పిపోయే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు రెండు ధనపూర్వక విషయం రెండు వివాహ విషయంలో సంతోషకాలం అంటే వివాహపరంగా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు వివాహపరంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు కొత్తగా మ్యారేజ్ విషయంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది మ్యారేజ్ పరంగా ఏదైనా ప్రయత్నించినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు మ్యారేజ్ పరంగా కాని వారికి భార్యాభర్తల మధ్య గొడవలుతున్న వారికి మాత్రం ఈ టైంలో కొంచెం శుభకాలము అంటే కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు మూడు ఇప్పుడు దాకా ఎన్ని ఎన్ని విషయాల్లో మీరు వెనకబడి ఉన్నారో అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటాను జెట్ స్పీడ్లో రాకెట్ లాగా ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు ఇక్కడి నుంచి ఏది చేసుకున్నా ఏ విధంగా చేసుకున్నా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు ఆ విధంగా డెవలప్మెంట్తో పాటు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ఈ రాశి వారికి గతాన్ని గతంలో ఇబ్బందులు కలిగించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల నుంచి ఇప్పుడు మీరు మార్చుకొని అంటే ఆ వ్యక్తులు ఇబ్బంది కలిగించే వారి నుంచి తప్పించుకొని కొత్తగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు అవకాశంతో పాటు రేజింగ్ అంటే డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు కానీ కొంచెం కష్టపడి చేసుకుంటే మంచిది స్త్రీలకు కొత్త కొత్తగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు స్త్రీలకు సంబంధించిన తో కూడా ఉద్యోగపరంగా రానివారి రాసి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంత అనుకూలమైన కాలము గతాన్ని గతంలో ఇబ్బంది కలిగించిన అంశాలను ఇందాక చెప్పినట్టు కొంత వెనక ముందైనా కూడా ఆ అంశాలను తీసుకొని దాన్ని పరిష్కార మార్గంగా చూసే అవకాశం కూడా కలిగి ఉంటారు తర్వాత వాహనానికి సంబంధించిన విషయాల్లో ఇందాక చెప్పినట్టు కొత్త వాహనానికి కొనుగోలుగా అవకాశం ఉండే అవకాశం కలిగి ఉంటారు నిర్ నిర్మాణ కార్యక్రమాలు అంటే ఇప్పుడు దాకా కూడా కార్యక్రమాల్లో ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నా కూడా ఆ ఇబ్బంది నుంచి తొలుగుతూ మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు ఈ రాశి వారికి మాత్రం విద్యార్థులకన్నా కూడా వ్యాపారస్తులకి మాత్రం కొంచెం విద్యార్థుల కన్నా అంటే విద్యార్థుల్లో ఎడ్యుకేషన్ కన్నా కూడా అనవసరమైన విషయాల్లో ఆసక్తి ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది తర్వాత విద్యార్థులు కూడా చదువుతో విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది తర్వాత వాహనానికి సంబంధించినంత వరకు కూడా విద్యార్థులు అంటే మీ పిల్లలకు వాహనం మాత్రం ఇవ్వకపోవడం ఈ రాశి వారికి ఈ టైంలో చాలా మంచిదని చెప్తాను అలాగే ఇప్పుడు దాకా కూడా వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్నా కూడా ఇప్పటి నుంచి కొంచెం కొంచెం బెటర్మెంట్ ఉండడానికి అవకాశం అంటే అనుకూలంగా నేట్గా ఉన్నా కూడా అనుకూలంగా మారడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి